ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. సెప్టెంబర్ 7వ తేదీన కన్యారాశికి చెందిన జాతకులకి గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యారాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 7వ తేదీన ద్వితీయ స్థానంలో చంద్రుడు యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు కొంచెం ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ ఆర్థిక సంబంధమైన విషయాలన్నింటిలో కూడా, ముఖ్యంగా ఖర్చుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అనాలోచిత ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెట్టాలి అనే ఒక ప్రశ్న వేసుకుని మీరు ఆ మేరకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మాట్లాడే మాట తీరులో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలతో మాట్లాడకూడదు, అసహనంతో మాట్లాడకూడదు. దానివల్ల ఏంటంటే మీ రిలేషన్స్ దెబ్బతినడానికి, మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ మీ రిలేషన్స్ అన్నీ కూడా దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క విలువైన వస్తువులను కానీ, విలువైన ఆభరణాలు కానీ కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో ఈ రోజున పాల్గొన్నప్పటికీ కూడా ఆ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మితంగానే మీరు ఆహార పదార్థాలను సేవించాలి, కానీ ఎక్కువగా సేవిస్తే కనుక ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, చదువు మీద దృష్టి పెట్టలేరు. దానివల్ల ఏంటంటే వాళ్ళు విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాన్ని పొందారు. దానివల్ల ఖచ్చితంగా కూడా ప్రతి విద్యార్థి కూడా ఈ రాశికి చెందిన వాళ్ళు ప్రతి విద్యార్థి కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి, దృష్టి పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. అలాగైతేనే మీరు విద్యలో మంచి ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆరోగ్యం పట్ల, అలాగే ఆర్థిక వ్యవహారాల్లో, ఆరోగ్య వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సామాజిక వ్యవహారాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖను భవంతు. నమస్కారం.